నమస్తే కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ సీటును గెలుచుకునేందుకు గురిపెట్టింది ఇదే నేపథ్యంలో ఇన్ఛార్జీలందరూ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనం గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నాం గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నర్సారెడ్డి మాజీ ఎమ్మెల్యే అందుబాటులో ఉన్నారు ఒకసారి పలకరించే ప్రయత్నం చేస్తాం నా ముందుగా నమస్తే చాలా జోషిగా అనిపిస్తుంది నియోజకవర్గ వ్యాప్తంగా మీరు కూడా చాలా కష్టపడుతూ ఉన్నారు ఖచ్చితంగా ఎంపీ అభ్యర్థిని గెలిపించేందుకు మీ ప్రయత్నం ఎనలేనిది ఏం చెప్తారు తప్పక మీరు అన్నది వాస్తవం ఎందుకంటే ఎలక్షన్స్లో మాకు ఎమ్మెల్యేగా తక్కువ ఓట్లు వచ్చినాయి ఎందుకంటే అప్పుడు కేసీఆర్ ఈటెల రాజేందర్ రెండు పెద్ద ఫిగర్లు అయిపోయినాయి అట్లా మాకు తక్కువ వచ్చినాయి కానీ తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఇక్కడ గజ్వలో మొత్తం మార్పు కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కేసీఆర్ గారు ఎప్పుడు అందుబాటులో ఉండరు అందుబాటులో ఉండకుండా ప్రజాసేవ గురించి ఆయనకు తెలియదు కూడా ప్రజలకు ఏం అవసరం ఉంటుంది ఏం వాళ్ళకి చేయాలని అందుకోమే అందరు కూడా కాంగ్రెస్ గెలిచింది కాబట్టి నర్సారెడ్డి ద్వారా ప పనులు చేయించుకుందాం మన ఆలోచనతోని కాంగ్రెస్ వైపు అందరు మళ్తున్నారు అందులో భాగంగానే మొన్న మీరు చూసిర్రు మాకు తూప్రాన్ మున్సిపాలిటీ ఒకటి ఉన్నది అక్కడ కాంగ్రెస్కు ఇద్దరే కౌన్సిలర్లు కానీ పదహారు మంది కౌన్సిలర్లలో అందరికీ అందరు వచ్చి మన కాంగ్రెస్ అభ్యర్థిని మున్సిపల్ చైర్మన్ చేసుకుందామని అవిశ్వాస తీర్మానం పెట్టడం అన్ల సక్సెస్ తర్వాత మా అభ్యర్థి కృష్ణ గారిని అదే అదేవిధంగా కొండపాకులో కూడా టీఆర్ఎస్ అందరూ బలంగా ఉందనుకుంటారు అక్కడ కూడా మండల్ ప్రెసిడెంట్ మీద ఐశ్వాసం పెట్టినాం ఆయన ఉన్న మండల్ ప్రెసిడెంట్ తీసేసినాం ఈ విధంగా ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ అయితేనే మాకు సేవ చేయగలుగుతా అనే అభిప్రాయంతో ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ బీసీ మైనార్టీలు అందరూ కూడా పార్టీలోకి వస్తారు మేము కూడా వాళ్ళందరినీ ఆహ్వానిస్తాం అందులో భాగంగా మీరు చూశారు మా దగ్గర అందరికన్నా సీనియర్ నాయకుడు ఎలక్షన్ రెడ్డి గారు వారు కూడా మొన్న రేవంతన దగ్గర తీసుకపోయినాం వారు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పనిచేస్తామనే విధంగా గాడ్పు బాగా గజ్వేల్ తాలూకాలో అనిపిస్తుంది సరే గత పది పదిహేనే ఏళ్ళుగా గజ్వేల్ అంటే కేసీఆర్ అన్న నానుడైతే అన్ని చోట్ల వినిపిస్తుంది కానీ కేసీఆర్ కన్నా ముందు మీరు ఎమ్మెల్యేగా ఈ గజ్వేల్ నుంచి పనిచేశారు ఈరోజు నర్సారెడ్డి ఇంటికి అందరూ క్యూ కడుతూ ఉన్నారు ఒక హోపు ఒక ధైర్యంగా నర్సారెడ్డి కనిపిస్తూ ఉన్నారు ఏం ధైర్యం ఇవ్వబోతున్నారు ఉన్నారు ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లు రానున్న తరుణంలో ఒక ఎమ్మెల్యేనే మీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు ఈ ఏడు నియోజకవర్గాల నుంచి ఎట్లా ఏం ధైర్యం ఉంది మీకు ఎట్లా నెగ్గుకు రాగలరు ఈ ఎంపీ ఎన్నికల్లో ముఖ్యంగా మీరు చూసి రేవంత్ అన్న మల్కాజ్గిరి చేసినప్పుడు ఆడ కూడా ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే లేరు కానీ రేవంత్ అన్న పేరు మీదనే అదంతా టర్నైంది మరి ఇక్కడ కూడా మేము అనేది అదే మా దగ్గర టూ థౌజండ్ నైన్ నుంచి ఫోర్టీన్ దాకా నేను ఎమ్మెల్యే ఉన్నా టూ థౌజండ్ ఫోర్టీన్లో టీఆర్ఎస్కి ఒక్క జెడ్పీడీసీ కూడా గెలవలే పదేళ్ళ నుంచే కేసీఆర్ అంతకుమోలు ఇక్కడ కేసీఆర్ టీఆర్ఎస్ అంటే ఎప్పుడు లేదు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆరు జెడ్పీటీసీలు ఉంటే మూడు కాంగ్రెస్ గెలిచినాయి మూడు టీడీపీ గెలిచినాయి ఒక్కటి కూడా టీఆర్ఎస్ గెలవలే అంటే అర్థం చేసుకోరు అది అంతా కేసీఆర్ వచ్చిండు ఆయన పెద్ద ఆయన అనే ఆలోచనతో రెండు వేల పద్నాలుగులో మేము ఓడిపోయినాం అప్పుడు ఆయన వచ్చిండు కానీ రెండు వేల పద్నాలుగుగా గెలిచిండు మా గజ్వల్కి ఎంతో అభివృద్ధి చేస్తున్నాడు ఒక రోడ్లు అవసరం లేని అడిటోరియంలు అవసరం లేని ఐలాండ్లని డెవలప్ చేసినాయి కానీ ప్రజలకు ఏం కావాలన్నా అది చేయలేదు సరే ఇంకొకసారి గెలిచిడు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో లేడు అందుకోమే అతన్ని ముఖం చూసేసారు కానీ అతని విధానాలు అతను ఏదో చేస్తాడని కాదు అందుకోసమే ఈసారి తప్పక గజ్వెల్లా కూడా మేము టీఆర్ఎస్ బీజేపీ కన్నా ఒక్క ఓటన్ని ఎక్కువ సాధిస్తామని మా నమ్మకం ఉంది అంటే ఒక పక్కన మాటల మాంత్రికుడు మీ పక్క నియోజకవర్గం నుంచి మరో పక్క కలెక్టర్గా పనిచేసి ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు మళ్ళీ ఎంపీ అభ్యర్థి ఒక్కొక్కళ్ళ గురించి మాట్లాడదాం బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వెంకట్రామరెడ్డి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు ఇది కేసీఆర్ కంచుకోట కేసీఆర్ రైతుల్ని కానివ్వండి ఇక్కడ ప్రజలను ఎట్లా చూసుకున్నారో ఇక్కడ వాళ్ళందరికీ తెలుసు ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవబోతుంది వెంకట్రామిరెడ్డి చెప్తున్న మాట ఏం చెప్తారు తప్పక మీరు అన్నది ఆయన మనసులో ఆయనకున్నది కానీ ఇక్కడ కొండపోచమ్మ రిజర్వాయర్ వెంకట్రామరెడ్డి లేకపోతే ఆ ల్యాండ్ ఆక్విజేషన్ కాకపోవు ఎందుకంటే వెంకట్రామరెడ్డి రైతులు అందరినీ కూడా మోసం చేసిండు నీకు ప్యాకేజీ ఈ విధంగా చేస్తా లేకపోతే ఇంకోటి చేస్తా అని వాగ్దానం ఇచ్చిడు ఆ రైతుల ఉసురు ఇవాళ వెంకటరామరెడ్డికి కలుగుతుంది కొండపోచమ్మ నా కాన్సెన్స్ ఉంది ఇంకోటి మల్లన్న సాగర్ అక్కడనైతే ఆ ఊర్లో పద్నాలుగు ఊర్లు ప్రజలందరూ ఇప్పుడే మీరు రమ్మనండి ఒకసారి ఆ డబుల్ బెడ్రూమ్లకు ఆయనకు ఏ విధంగా బ్రహ్మరథం పడతారా వేరే రథంతో ఆయన ఉరికిపిస్తారా ఆ ప్రజలే చెప్తారు ఆయన ఎక్కడ కూడా రైతులకు సేవ చేయలేదు మీరు ఒక మాట ఇన్నరో లేదు వేసుకుంటే ఊరు వేసుకున్నట్టే అని దాని మీద నేను హైకోర్టు కూడా పోయినా హైకోర్టుకు వచ్చి సారీ చెప్పిండు అంటే ఆయన చేసిన రైతులకు ఏ ఎన్ని వ్యతిరేక ఉన్నాయో ప్రజలు అందరూ కూడా గమనిస్తారు ఆయన చెప్తుండు వంద కోట్లు ఏడికించ వచ్చినాయి ఆ వంద కోట్లు ఇక్కడ వీళ్ళ కొండపోచమ్మ కానీ మల్లన్న సాగర్ కానీ ఆ కమిషన్ పైసలతోనే ఆయన ఇవాళ సేవ చేస్తాడు పైసలతో ఎక్కడ కూడా రాజకీయం చేయలేడు ప్రజల మనుషులూ ఉండాలి అందుకోసం ఇక్కడ గజ్వెల్లో రెడ్డికి ఓటు వేయనేయరని మేము భావిస్తున్నాము ఈ పక్కన నియోజకవర్గంలో దుబ్బాకకి సంబంధించిన పోటీ చేసిన అభ్యర్థిగా ఉన్న రఘునందన్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు మోడీ వేవ్ నడుస్తూ ఉంది నాలుగు వందల సీట్లకు పైగా వస్తే అందులో మెదక్ కంపల్సరీ ఉంటుంది అని ఆయన చెప్తున్నవాళ్ళు ఏంటి గజ్వేల్లో మోడీ వైపు చూసే పరిస్థితులు ఉన్నాయా గజ్వేల్లో మోడీ వేవ్ ఎప్పుడు కూడా లేదు పోయినసారి కూడా బీజేపీకి ఏ విధంగా ఓట్లు పడ్డాయి అంటే ఈటెల రాజేందర్ వచ్చిండు ఆయన మంచి వ్యక్తి లేకపోతే ఆయనది ఏమంటారు ఆ ముద్రాజ్ కమ్యూనిటీ ఉన్నది అని బీజేపీకి పడ్డాయి కానీ ఈసారి మొన్నటి దాకా మీరు అందరు చూసి దుబ్బాకల ఏ విధంగా రఘునందన్ పనిచేసిండని ప్రజలకు అందరికి తెలుసు అదేవిధంగా మేము అభివృద్ధి మీద సంక్షేమం మీద ఓట్లాడుతున్నాం మోడీ ఉట్టి అయోధ్య రాముడు దేవుడు అన్నం పెడతాడా మనం కష్టం చేయండి దేవుని మీద ఓట్లు అడుగుతుండు కానీ మోడీ వేవు ఎప్పుడు కూడా తెలంగాణలో లేదు పోయినసారి కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ తప్పిదం వల్ల ఆ నాలుగు సీట్లు వచ్చినాయి ఈసారి ఆ నాలుగు సీట్లు కూడా రావు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా మేము డెవలప్ చేస్తామని తెలంగాణను ఎప్పుడన్నా బీజేపీ వాళ్ళు సవతి తల్లి ప్రేమ లాగానే చూసారు కానీ మా తెలంగాణ ఉంది తెలంగాణకు నిధులు ఎక్కడ ఇచ్చిన పాపన మా దగ్గరికి వచ్చిర్రు మోడీ ఇదే గజ్వల్కి వచ్చి మిషన్ భగీరథ ఇనాగ్రేషన్ చేసిర్రు ఆయన ఏమన్నాడు రోజు మా కేసీఆర్ గారు అక్కడ ఎమ్మెల్యే అయినా మీ సీఎం మీది ఏమొద్దు మీ ప్రేమ ఉంటే చాలు అంటే వీళ్ళిద్దరూ చీకటి రాజులు నువ్వు రాత్రి ప్రేమించి పొద్దున నేను తిడతా ఆ విధంగా కానీ ఇక్కడ మోడీ వేవు కానీ కేసీఆర్ వేవు కానీ ఎక్కడ కూడా ఉండేది మేము ఇరవై నాలుగు గంటలు ఇక్కడ ఉండి సేవ చేస్తాం వాళ్ళిద్దరు ఇక్కడ ప్రాంత వ్యక్తులు కాదు రఘునందన్ కూడా చాలా రోజులు చేరిపోయాడు తర్వాత దుబ్బాకకు వచ్చిండు మేం ప్రజల దగ్గర ఉంటాం ప్రజల గురించి ఉంటాం ప్రజల గురించి పనిచేసేది కాంగ్రెస్ పార్టీ అందుకోసమే గజ్వల్ ఇంతకు మొదలు రెండు వేల పద్నాలుగు దాకా కూడా కాంగ్రెస్ కంచుకోట అంతకు టీడీపీ ఒకసారి గెలుస్తుండే కాంగ్రెస్ ఒకటిసారి గెలుస్తుండే ఎప్పుడు కూడా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎప్పుడు ఇక్కడ బట్టగట్టలేదు చేయలేదు కేసీఆర్ వచ్చిండు ఆయన ఏం చేసిండో ప్రజలకు తెలుసు ఎప్పుడు కలవలే ప్రజల్ని ఆ ప్రజలు ఎట్లా ప్రేమిస్తారు ఏదో ఆయనది గాడ్పు ఉన్నది ఆయన సీఎం అని భయపడేకున్నారు కానీ ఇప్పుడు ఓట్ల పరంగా రెండు పార్టీలకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని మేము భావిస్తున్నాం చివరిగా నీలమ్మధు అభ్యర్థిత్వాన్ని ఎట్లా చూడాలంటారు ఎందుకంటే ఒక యువ నాయకుడు పటాన్చెర్లో గత ఎన్నికల్లో ఆయన కూడా పోటీ చేసి ఎంతో కొంత ఓట్లు సంపాదించగలిగాడు ఏమైనా నమ్మకముందా నీల మధు ఒకవేళ మీ అందరి ఆధ్వర్యంలో పార్లమెంట్కి వెళ్తే ఈ నియోజకవర్గాలకు ఏమన్నా న్యాయం జరుగుతుందని తప్పక జరుగుతుంది ఇప్పుడు మాకు వ్యక్తి తో పాటు పార్టీ ముఖ్యం పార్టీ ఆదేశిస్తుంది నీలమ్మదు గెలిచిన తర్వాత ఆయన ఏ విధంగా ప్రజాసేవ చేయాలని పార్టీ నిర్దేశిస్తుంది ఆయన కూడా ఒక సర్పంచ్ చేసిండే మీరు అర్థం చేసుకోవాలి చిన్న స్థాయి నుంచి వచ్చిండు సర్పంచ్ గెలుచుడు అంటే ఇవాళ రేపు మామూలు కాదు అక్కడ ప్రజల సమస్యలు తెలుసు అదేవిధంగా మొన్న ఆయన బిఆర్ బిఎస్పి నుంచి కూడా గెలిచి నలభై నాలుగు వేలు ఓట్లు సాధించాడు ఇవాళ కూడా ఆయన కమ్యూనిటీ కాదు బీసీలందరు కూడా ఎందుకంటే మా అదృష్టం బీసీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడు రఘునందన్ రావు కాదు వెంకట్రామ్ రెడ్డి కాదు మరి బీసీలందరు కూడా మా నాయకుడు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఒక మంచి యువ నాయకునికి ఇచ్చారు అని ఆయన మీద ఆశలున్నాయి మాకు కూడా తప్పక మా అందరికన్నా ఎక్కువ మంచి పని చేసి ఎందుకంటే నలభై ఒక్క సంవత్సరాలు ఉన్నాయి ఆయనకు కూడా రాజకీయ భవిష్యత్ ఈసారి గెలిచినాక ఇంకా కూడా మళ్ళీ నాలుగు సార్లు గెలవనాల ఆలోచనతో మంచిగా పనిచేస్తాడని మేము భావిస్తున్నాం అండి ఇది మీ వ్యక్తిగత ప్రశ్న గజ్ నియోజకవర్గం వచ్చాను కాబట్టి అడుగుతున్నాను సీనియర్ రాజకీయ నాయకుడు మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు ప్రస్తుత రాజకీయాలు ఎట్లున్నాయో మీరు చూస్తున్నారు అంతా డబ్బుతో కూడుకున్నది మీరు కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని నష్టపోయారు ఏంటి నర్సారెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఏదన్నా మంచి అవకాశం ఇవ్వబోతుందా రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి ఏమైనా మాట్లాడుతూ ఉన్నారా మీతో రాబోయే రోజుల్లో మీకు మంచి జరుగుతుందన్న నమ్మకం ఉందా మీరు అనుకుంటున్నది వాస్తవం కాదనుకో నేను ఆల్రెడీ గజ్వేల్కి ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నా అదే నా బా అదృష్టంగా భావిస్తా ఇప్పుడు ఏది కానీ నా ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఒక ఏదో చైర్మనో వేరేదో పదవి వస్తేనే కాదు నేను జిల్లా అధ్యక్షుడిని నా బిడ్డ కూడా యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మాకు ఇంతకన్నా ఏం కావాలి ఇప్పుడు రేవంత్ అన్న నేను ఎక్కడ ఉండని నర్సారెడ్డి అని పిలుస్తారు ఇప్పుడు క్యాబినెట్లు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు నన్నుతో పేరుతో పేరు పెట్టి పిలుస్తారు అంతకన్నా నా దృష్టం ఏం కావాలి అందుకోసం తప్పక నేను పదవి గురించి కాదు కానీ ఇట్లా సేవ చేసే భాగ్యం కలుగుతుంది క్యాబినెట్లు ఉన్న మినిస్టర్లు కూడా నన్ను పేరు పెట్టి చనువుతో మంచిగా పలకరిస్తారు నేను ఏ పనిపోయినా చేసి పెడతారు అదే అదృష్టంగా భావిస్తా రేపు రాబోయే కాలంలో ఎంపీటీసీ జెడ్పీటీసీలు సర్పంచ్లు కోఆపరేటివ్ ఎక్కువ లెక్క టీఆర్ఎస్ బీజేపీ కన్నా గెలిపిసుకొని నా సత్తా ఏందో మా కాంగ్రెస్ పార్టీకి మా రేవంత చూపెట్టినాక అప్పుడు దాని గురించి ఆలోచించాను నర్సారెడ్డి గారి లక్ష్యం మీ కుమార్తెను రాబోయే రోజుల్లో మరింత ఉన్నత స్థానాలకు తీసుకెళ్లాలన్న లక్ష్యంగా పెట్టుకున్నారా మీ రాజకీయ వారసురాలు పూర్తిగా మీ అమ్మాయి అనుకోవచ్చా తప్పక అది వాస్తవం ఎందుకంటే ఎవరికైనా రాజకీయ వారసులు ఉండాలి మా పాపకు కూడా రాజకీయంలో ఇష్టం ఉన్నది ప్రజాసేవ చేయాలి మా నాన్న చేసిండు మా తాత చేసిండు మరి నేను కూడా రేపు చేయాలనే ఆలోచనతో ఉంది ఎందుకంటే వాళ్ళకు కూడా మంచి రాజకీయం గుర్తింపు రావాలి రాజకీయంలో అనుభవం రావాలనే వాళ్ళని కూడా రాజకీయంలో దింపుతున్నాం తప్పక రేపు రాబోయే కాలంలో ఎమ్మెల్యేనో ఎంపీఓ కావాలని లేదు మన స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినా సరే పార్టీ ఆర్గనైజేషన్లో ఏ విధంగానన్నా ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి పార్టీ ఆర్గనైజేషన్లో మంచి స్థానానికి పోవాలని నేను కోరుకుంటున్నాను చివరిగా ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ సీటుని మీరందరూ కలిసి నిలబెట్టుబో నిలబెట్టుకోబోతు ఉన్నారా తప్పక మేమందరం కూడా ఇందిరాగాంధీ తర్వాత కూడా కాంగ్రెస్ నుంచి చేసిన చాలా పెద్ద మనుషులు ఇక్కడి నుంచి గెలిచారు ఎందుకంటే ఈ విధంగా ఇలా మన నీలం మధు గారికి పోటీ చేసే అవకాశం రావుడే అది దేవుడిచ్చిన వరం అనుకుంటాం ఎందుకంటే రేపు పార్లమెంట్కి పోయినాక అగో మెదక్ నీలం మధు ఇందిరాగాంధీ కాన్స్టిట్యువెన్సీ వచ్చిందని ప్రతి ఒక్కళ్ళు చూపెడతారు పార్లమెంట్లో ఆ విధంగా మా అభ్యర్థికి వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మళ్ళీ ఎన్నికలైన తర్వాత ఒకవేళ మీరు అన్నట్టు మీ అభ్యర్థి గెలిస్తే మళ్ళీ ఒక్కసారి వచ్చి మీ ఇంటర్వ్యూ తీసుకునే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇది ఓవరాల్గా గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా ఉన్న మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ సీటును ఎట్టి పరిస్థితుల్లో ఈసారి పోగొట్టుకునేది లేదు నీలం మధు అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి అతనికి భారీ మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకి పంపే బాధ్యత మేము అందరం తీసుకుంటామని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వీడియో జన్లీ సంజీతో గోపికృష్ణ న్యూస్ సిక్స్టీన్ గజ్వేల్ నియోజకవర్గం